పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒరిజినల్ గా క్రికెట్ ఆడుతున్నాడు ఆయన ఒరిజినల్ ప్లేయర్ అయితే ఇట్లా ఆడాడు గల్లీ ప్లేయర్ అయితే ఇట్లా ఆడతాడు ఒరిజినల్ ప్లేయర్ హీ విల్ ప్లే రైట్ ప్లేస్ ఎంపైర్ చెప్పంగానే అవుట్ అనగానే వెళ్ళిపోతాడు మీరు చూసారు టెండూల్కర్ అవుట్ అన్న తర్వాత అవుట్ కాకుండా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇన్డిసిప్లిన్ చీఫ్ మినిస్టర్ మేము చూసాం హైకమాండ్కి వ్యతిరేకం చేస్తాడు అన్నిటికంటే ప్రజలు నవ్వుకుంటున్నారండి మూడు రోజులు మాట్లాడిన తర్వాత నాలుగో రోజు అంటాడు ఈ బిల్లు సరిగ్గా లేదు దీన్ని తిప్పి పంపిస్తామంటే ప్రజలు ఏమనుకుంటారు కొద్దిగా కూడా నింగిత జ్ఞానం లేకపోతే దానికి ఏం చేస్తాం మొదటిలో ఫస్ట్ నీ దగ్గరికి వస్తుంది కదా నువ్వు ఇంగ్లీష్ నుంచి ఉర్దూలో ట్రాన్స్ఫర్ ఏది తర్జుమా చేయించావు తెలుగులో తర్జుమా చేయించావు ఆ తర్వాత అసెంబ్లీలోకి వచ్చింది మూడు రోజులు మాట్లాడిన తర్వాత ఈ బిల్లు సరిగ్గా లేదు దీన్ని తిప్పి పంపాలని స్పీకర్ పంపడం అంత అన్యాయం దుర్మార్గం నేను అనుకుంటా యావత్ దేశంలో ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇలాంటి ఇట్ ఈస్ అ బ్లాక్ డే టు బి ఫ్రాంక్ యు ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్సల్టింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ది పాయింట్ నువ్వు మొదటి రోజే చెప్పాలి ఏ ఈ బిల్లు తప్పున్నది దీన్ని మేము చర్చకు రానియమని అనాలి చర్చ చేస్తూ మళ్ళీ టైం అడుగుతావు ఎక్స్టెండ్ అడుగుతావు ఎక్స్టెండ్ ఇచ్చినాక వారం రోజుల తర్వాత బిల్లు తప్పున్నదంటే ఎన్ని అబద్ధాలు చెప్తావు బాబు ఎన్నిసార్లు నువ్వు మాట మారుస్తావు ప్రజలు అమాయకులా అక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు రాయలసీమ మాకంటే తెలియపడు ఆయన ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంటులో ఎప్పుడైతే కమల్నాథ్ చెప్పాడో ఎట్లనన్నా పొడిగించి తప్పనిసరిగా బిల్లును మేము పాస్ చేస్తామని అన్నప్పుడు ఈ కొత్త ఆలోచన వచ్చింది ఏది తిప్పి పంపాలి బిల్లు బాగలేదు అందులో ఏ లేదు ఇందులో బి లేదు ఇందులో సి లేదు అని చెప్తున్నాడు ఏమిటా ఇది పిల్లల ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అసెంబ్లీలో నీ మాటలు ఏమిటి బిల్లు బాగలేదు బిల్లు ముసాయిదా బిల్లు ఉన్నది మేము చర్చ జరపమని అప్పుడే పంపించేది చర్చ చేస్తాం సభ్యులందరూ మాట్లాడతారు ఆఖరికు ఒక కొత్త నాటకం ఆడుతున్నావా ఏదైనా ఈ నాటకాలు నడవయి హైకమాండ్కు తెలుసు ప్లస్ ప్రజలకు కూడా తెలిసిపోయింది నువ్వు ఎంత మోసకారు నిన్నటిదానికి మమ్మల్ని మోసం చేసి ప్రజలు